కోడళ్ళ పంట. వీర్పూర్ అనే గ్రామంలో సోమనాథ్ తన తల్లి సుచిత్ర మరియు భార్య సందితో కలిసి నివాసం ఉండేవాడు. ఒకరోజు ఇదిగో నీ జీతం, ముందుకెళ్ళండి. ఇప్పుడు నీవంతొచ్చింది సోమనాథా, ఇదిగో నెల జీతం తీసుకోండి. అయ్యా ఇందులో 300 తక్కువయ్యాయి. నీకు కాస్తైనా మతిలేదా? పోయిన నెలే కదా మీ అమ్మగారికి బాగాలేదని 300 ఇచ్చాను, దాన్ని పట్టుకున్నాను. అయ్యా అందువల్లే కదయ్యా నేను 3 రోజులు ఎక్కువగా పనిచేశాను. నిన్నెవరు అనవసరంగా రమ్మన్నారు? అయినా దానికి బదులుగా చాలాసార్లు ఆలస్యంగా వచ్చావుగా, ఖాతా సరిపోయింది. సోమనాథుడు నిరాశగా ఇంటికొస్తాడు. అయితే ఇది ఖచ్చితంగా మోసమే కదా, మొదట నువ్వు అందరికంటే ఎంత ఎక్కువగా పనిచేసావు, పైగా ఇంత కట్ చేస్తాడా? ఇదైతే అయ్యగారు చేసిన మహా పెద్ద తప్పు. కోడలా, కొందరు ధనవంతులు ఇంతే, వాళ్ళ మనసు చాలా చిన్నది. వీళ్ళంతా ఎల్లప్పుడూ పేదలను ఎలా అణిచివేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ముందే తెలుసు ఈ పేదవాళ్ళు ఏమీ చేయలేరు, ఏమీ చెప్పలేరు అని. అందుకే వీళ్ళు పేదల నిజాయితీని నిరంతరం సద్వినియోగం చేసుకుంటారు. ఆపై అదే విధంగా సోమనాథుడు పూర్తి శ్రమతో అంకిత భావంతో పనిచేస్తాడు. అప్పటికే అతనికి చాలా తక్కువ డబ్బు వచ్చేది. ఒక ఉదయం, సంధ్య పూజ సామాగ్రి అన్ని ఒక బుట్టలో ఎత్తుపెట్టు, ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటావు. అమ్మా ఎద్దుల బండి వచ్చాయి, సంధ్య త్వరగా రా. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మా కూల్ గురువు గారి గుడికెళ్ళి పూజలు చేస్తాను. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ వెళ్లాలని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. అమ్మా గుడొచ్చింది, దిగండి. సుచిత్ర, సోమనాథుడు మరియు సంధ్య అందరూ కలిసి కూల్ గురువుకి పూజలు చేస్తారు. తిరిగి వెళ్ళడానికి సోమనాథుడు ఎద్దుల బండిని ఆపాడు. ఇక పదమ్మా, ఇక్కడ కూడా తలంచుకో. ఇల్లు ఇంకా కొంచెం దూరంలో ఉంది కదా, మీరిప్పుడే ఎందుకు ఆపేశారు? ఇక్కడ నా ముందున్న భూమిని చూస్తున్నావా సంధ్య? ఒకనొకప్పుడు మీ మామగారు ఈ పొలంలో దున్నుతూ ఉండేవారు. ఆ రోజులు ఇంకా గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్. సుచిత్ర, ఈసారి వరి పండించి బోలుడని డబ్బులొస్తాయి, కొంతకాలంలోనే మంచి పంటొస్తుంది. మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు కదా, కష్టానికి తగ్గట్టే మంచి ఫలితం దక్కాలి. ప్రెసెంట్ డే కానీ ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో, పంటలన్నీ పురుగుల ధాటికి నాశనమై మెల్లమెల్లగా భూమి బీడుగా మారిపోయింది. అది తట్టుకోలేకే మీ మామగారు కూడా జరిగిపోయారు. అత్తయ్య దిగులు పడకండి అత్తయ్య. మా రండి ఇంటికెళ్దాం. సుచిత్ర, సోమనాథుడు మరియు సంధ్య కలిసి ఇంటికి తిరిగి వస్తారు. సంధ్య సుచిత్రని ఇలా అడిగింది. అత్తయ్య, ఆ తర్వాత మళ్ళీ ఆ పొలంలో పంటలు పండించాలని మీరు అస్సలు ఆలోచించలేదా? లేదు కోడ్లా, సోమనాథుడు చాలా చిన్నోడు, కూలి పని చేసేవాణ్ణి ఇంతగా పెంచాను, అందుకే నేను దీని గురించి ఏమీ ఆలోచించలేదు. ఇప్పుడైతే చాలా సంవత్సరాలు గడిచిపోయింది, ఇకైతే బంజరు భూమిలో ఎలా పంటలు పండిస్తావు చెప్పు. మీ మామగారు కూడా అన్నం పెట్టాలనే ఆలోచన ఆయనతో కలిసి తీసుకెళ్లిపోయారు. అత్తయ్య, మరి ఆ భూమిలో మనం ఎందుకు వరి పండించకూడదు? అరే కోడలా, ఇది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఆ బంజరు భూమిని ఎవరు దున్నుతారు చెప్పు? ఆ భూమిలో వ్యవసాయం చేయడం అంత తేలికైన పని కాదు కోడలా. కాని అత్తయ్య, ప్రయత్నిస్తే ఏమవుతుంది చెప్పండి? ఎవరికి తెలుసు, ఒకవేళ మనం కష్టపడితే వరి ఇంకా బాగా ఫలిస్తే మావయ్య గారి కళ కూడా నెరవేరుతుంది, మరియు తన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఓకే, ఒక్కసారి నాతో కలిసి వరి పండించడానికి ఒప్పుకోండి అత్తయ్య, అప్పుడే మన అత్తాకోడళ్ళిద్దరికి వరి పండించే కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. నాకు కూడా తను ఇతర పొలాల్లో పనిచేసి ఎంత శ్రమ పడినా తగిన ఫలితంగా వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతుంటే చాలా కష్టంగా ఉంటుంది అత్తయ్య. ఇక నేను ఆయన్ని ఈ పరిస్థితుల్లో చూడలేను. సరే కోడలా, సోమనాథుణ్ణి రానివ్వు, నేనతంతో దీని గురించి మాట్లాడతాను, అప్పుడు నువ్వు చెప్పినట్లే చేద్దాం సరేనా? సోమనాథుడు రాగానే సుచిత్ర, సంధ్య వరి సాగు గురించి అతనికి చెబుతారు. అది విని సోమనాథుడు నిరాకరిస్తాడు. మీ బుర్రేమన్నా దొబ్బిందా? వరి పండించడం అంత తేలికైన పని కాదు, అది కూడా ఒక బంజర్ భూమి పైన. మర్చిపో అమ్మా, అదొక కలగానే మిగిలిపోతుంది, అది కలగానే ఉండనివ్వండి. మనలాంటి వాళ్ళకి మన భూమి పైన ఎప్పుడు పంట రాదు, మనమెప్పుడు ఇంకొకటి చోట పనిచేసి సంపాదించి తినాల్సిందే. అయినా సంధ్య అమ్మతో ఇలా చెప్తావా? నేను ఈ విషయానికి ఎప్పుడు ఒప్పుకోను,
ఊరి జనాలు భూస్వాములు ఎవరైనా విన్నారంటే మీరు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని మిమ్మల్ని చూసి నవ్వుతారు. సోమనాథ, ఒక్క మాట చెవులిప్పి ఇను. నేనిప్పుడు నా కోడలికే సపోర్ట్ చేస్తాను. ఒకవేళ తను మీ నాన్నగారి కళ నెరవేర్చాలనుకుంటే నేను కూడా ఆమెకి ఈ పనిలో సహకరిస్తాను. అమ్మా, మీరిద్దరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, కానీ నేనైతే సాయం చేయను మీకు. సోమనాథుడు సంధ్య మరియు సుచిత్ర ఇద్దరికి సహాయం చేయడానికి నిరాకరిస్తాడు. సంధ్య సుచిత్రలిద్దరూ పొలానికి వెళ్లి ఆ పొలాన్ని మొత్తం శుభ్రం చేస్తారు. ఈ విషయం జమీందారికి తెలిసినప్పుడు అతను సోమనాథుడిని చూసి నవ్వుతాడు. సోమనాథా, నేను ఏం వింటున్నా? మీ అమ్మ భార్య ఇద్దరు బంజరు భూమిలో వరి సాగు చేస్తున్నారా? వరి పంట ఎంత కష్టమో మీరు వారికి వివరించలేదా? వివరించానయ్యా, కాని వాళ్ళిద్దరిలో ఎవ్వరూ నా మాట వినలేదు. ఏం చేయను, వాళ్ళ మొండితనం. చేసుకొని అని ఎంత చేస్తారు, మళ్ళీ ఓడిపోయి ఇంటికి వస్తారు. అత్తయ్య, మీరక్కడ నుండి నీళ్ల పైపు తెరవండి, నేను నాగలిని నడుపుతాను. ముందుగా భూమికి నీరందించాలి. సంధ్యా కోడలా, వచ్చి ఒక రొట్టె తిను, నువ్వు చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు. హా అత్తయ్య, వస్తున్నాను. ఇంకొంచెం పనుందంతే పొలంలో. మెల్లమెల్లగా సంధ్యా సుచిత్రలు కష్టపడి పొలాన్ని బాగుచేసి అందులో వరి సాగు ప్రారంభిస్తారు. సంధ్యా, ఈరోజు చాలా సంతోషంగున్నాను. నీ వల్ల ఇప్పుడు సోమనాథుడి బాబూజీ కళ నెరవేరుతుంది. చాలమ్మా, ఇక చూస్తూ ఉండండి. మరికొద్ది రోజుల్లోనే మన పొలంలో వరి మొలకలొస్తాయి. ఆ తర్వాత ఒకరోజు పొలంలో వరి పంట అలా వస్తుంది. అది చూసి సుచిత్ర, సంధ్య ఇద్దరూ చాలా సంతోషిస్తారు. అత్తయ్య, ఈ పంట మంచిగా పండి చేతికి రాగానే మార్కెట్లో మంచి ధర కమ్ముదాం. అప్పుడిక మనకి డబ్బుకి లోటే ఉండదు. అవును కోడలా, నువ్వు చెప్పింది నిజమే. రేపే మనము మన పంటలు అమ్మగల కాంట్రాక్టర్తో మాట్లాడదాం. ఓసారి పొలానికి వెళ్ళి చూస్తాను, ఈ ఇద్దరు పంటను ఎలా పండించారో. అరే, పొలంలో పంటలు భలే పండుతున్నాయే, ఈ ఇద్దరు భలే చేశారు. ఏం చూస్తున్నావు సోమనాథా, ఆశ్చర్యపోతున్నావా పొలంలో వరిని చూసి? ఇదంతా మీ నాన్నగారి ఆశీర్వాదమే. సంధ్య ధైర్యం చూపించినందువల్లే ఈ పొలంలో వరి మంచిగా పండుతున్నాయి. అమ్మా, నన్ను క్షమించు, నేను మీ ఇద్దరిని నమ్మలేదు. సంధ్య, నువ్వు నిజంగా చాలా శ్రమపడ్డావు. ఈ రోజు నీ వల్ల, అమ్మ వల్ల నాన్నగారి కళ నెరవేరింది. సొంత గ్రామంలో ఉంటూ ఈ అత్తకోడలు ఇద్దరు వరి సాగించారు. ఇక ఊళ్ళో వీళ్ళిద్దరిని అందరూ మెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గరే పంట కొంటారు. నేనేదో ఒకటి ఆలోచించాలి. ఏమైందయ్యా ఇంతగా ఆలోచిస్తున్నావు? ఆ అయ్యగారు, రేపటి నుంచి నేను రానిక. నేను అమ్మకి సంధ్యకి సాయం చేయాలి. వారిద్దరూ ఒంటరిగా పంట నమ్ముకొని అంతా చూసుకోలేరు, కాబట్టి ఇకపై నా పొలంలోనే పనిచేసుకుంటా. భూస్వామి తన మనుషులని పిలుస్తాడు. ఏదొకటి చేసి అత్తకోడల వ్యవసాయాన్ని ఆపేయండి, నాశనం చేసేయండి. మీకిష్టం వచ్చినట్లుగా వాళ్ళ వరిని పాడు చేయండి. అలాగేనయ్యా, పని పూర్తి చేసి తిరిగొస్తాం. ఈ జమీందార్ సారు సోమనాథుని పొలాన్ని ధ్వంసం చేయడానికి మాట్లాడుతున్నాడు. సోమనాథుడు కష్టపడి తన పొలంలో పనిచేయాలనుకుంటున్నప్పుడు తన పొలాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాడు. ఇంత ఈర్ష్యతో అతని పొలాలను నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ విషయం సోమనాథునికి చెప్పాలి. జమీందారి పని మనిషి పారిపోయి సోమనాథుడికి ఈ విషయం చెప్తాడు. ఇది విన్న సంధ్యా సుచిత్రలు ఇద్దరూ కూడా చాలా పరేషాన్ అవుతారు. సంధ్య సోమనాథుడికి ఇలా చెప్తుంది, మనం పోలీసులకి ఈ విషయం చెప్పాలి. ఈ జమీందారు ఈ ఊరంతా తనే పరిపాలించాలని చూస్తున్నాడు. ఎవరిష్టానికి వాళ్ళు పనిచేయకూడదనుకుంటున్నాడు. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తనకి గులాములవ్వాలని ఆలోచిస్తున్నాడు. కోడలపిల్ల సరిగ్గా చెప్పింది. ఇక ఆలస్యం కాకముందే మనం పోలీసులకి సమాచారం ఇవ్వాలి. అందరూ సోమనాథంతో కలిసి పోలీస్ దగ్గరికి వెళ్తారు. అక్కడికెళ్ళి వారు జరిగిందంతా చెప్తారు. జమీందారీ మనుషులు పొలాన్ని ధ్వంసం చేసే చివరి క్షణంలో అక్కడికి పోలీసులొస్తారు. అక్కడ జమీందారీ మనుషులను పట్టుకుంటారు.
జరిగిందంతా జమీందార్ మనుషులు పోలీసులకి చెప్తారు. ఆపై పోలీసులు జమీందార్ ని అరెస్ట్ చేస్తారు. మీ అందర్ని నేను చూసుకుంటాను, నాపైనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? మిస్టర్ జమీందార్, మర్యాదగా పోలీస్ స్టేషన్ కి నడుస్తారా లేక కర్రతో నడిపించాలా? ఆ తర్వాత జమీందారు తన చర్యలకు శిక్షను అనుభవిస్తాడు. అతను సంధ్య మరియు సుచిత్రల కష్టాన్ని చెడగొట్టాలనుకున్నాడు, కాని దేవుడు కష్టపడే వారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఈ మాట మనం అందరం గుర్తుంచుకోవాలి. మనిషి తన కష్టానికి తగినంత ఫలితం పొందుతాడు. ఎలాగైతే సంధ్య మరియు సుచిత్రాలు పొందారో అలాగా వారి వరి పంట చాలా మంచి ధరకు అమ్ముడవుతుంది. మరి ఆ రోజు నుండి ఆ ముగ్గురు సంతోషంగా తన సొంత పొలాన్ని సాగు చేసుకుంటూ తమ కుటుంబాన్ని నడుపుతున్నారు. నమస్కారం అండి, నేను మీ అందరూ మెచ్చిన అత్తని. హాయ్ అండి, నేను మీ అందరికి నచ్చిన కోడల్ని. ఇక నుండి మీ అందర్నీ అలరించడానికి, మిమ్మల్ని ఆనందపరచడానికి మన మహా టీవీ ద్వారా మీ ముందుకి వచ్చేస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట కొట్టుండ్రి. మీకు అత్తగారిష్టమా లేక కోడలు ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహా టీవీ.